హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్నాస్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. చికెన్ కర్రీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్నాం. ఇందులో మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొద్దిగా, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ కూడా వేసేసుకుంటున్నాం. చికెన్ కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చికెన్ కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకోండి. కారం, కొద్దిగా వాటర్, చూసారు కదా చక్కగా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మసాలా వేసుకుందాం. చికెన్ కర్రీ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. 2 స్పూన్స్ మసాలా, కొద్దిగా కొత్తిమీర, నోరూరించే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.